అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా రాజమహేంద్రవరంలో తెలుగు మహిళల ఆగ్రహజ్వాలాలు కట్టలు తెంచుకున్నాయి. పవిత్రమైన శాసనసభలో ప్రజాస్వామ్యం కూని అయిందని తూర్పు గోదావరి జిల్లా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలు చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన, అమ్మ తల్లి బంగారు తల్లి భువనేశ్వరి పైన, వాళ్ళ కుటుంబం పైన అనుచిత మాటలు మాట్లాడుతుంటే ఎగిలి నవ్వు నవ్వుతూ పిచ్చోడిలాగా ఇలా తల ఊపుతూ అంటూ ఇలికిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఎక్కబడ్డారు. ఈరోజు మేము చెప్తున్నాం, భువనేశ్వరి గారు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చారా? నీ అమ్మ నీ కోసం బైబిల్ అట్టుకుని ఈదులు తిరిగి అడుక్కుని బోట్లో గుంజుకుంది. నీ చెల్లి పాదయాత్ర చేసి ఏ భిక్ష అందని ఓట్లు అడుక్కున్నారు. ఇక్కడ దగ్గర కడుపు నిండడానికి అడుక్కుంటే మీరు ఓట్ల కోసం, అధికార దాహం కోసం, సీఎం సీటు కోసం అడుక్కున్నారు. అందులో హై క్లాస్ బిగ్గర్స్ ఒప్పుకొని తీరారు. సీఎం అబద్ధాలు ఆడి అసెంబ్లీలోకి వెళ్ళి అవినీతి చేస్తుంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతుంటే ఫిజికల్గా మెంటల్గా అప్సెట్ చేయడానికి ఇటువంటి దుర్భాషలు మాట్లాడుతున్న లుచ్చాల మీరు బందిల దొడ్డులో పందిల్లా పెంచుతున్నాం మీ నాయకుల్ని. 151 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు, మా ఐదుగురు పాండవుల చాలు మిమ్మల్ని అంతం చేయడానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీరు కార్చి బయటకు వచ్చిన తీరు చూసుకుంటే ఎటైర్ మహిళా లోకం, ఎటైర్ మొత్తం రాష్ట్ర మహిళ ప్రజాయకం అంతా కంట తడి పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నా ఒక కన్నీరు పట్టు కాదు, సముద్రంలో పారింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కన్నీరు. ఆ కన్నీరులో నువ్వు నీ నాయకులు నీ పార్టీ కూడా కొట్టుకుపోతాన్ని మేము హెచ్చరిస్తున్నాం మహిళలుగా. మరి చెప్తున్నా అంబడి రాంబాబు, నీకు నేను సవాల్ చేస్తున్నా. నేను వచ్చే కోనసీమ కాపుని, కాపు మహిళనే, నువ్వు కాపు వేనా అని అడుగుతున్నా. ఎందుకంటే కాపులు ఇలా మాట్లాడరు. ఒక పద్ధతి, ఒక విధానం, ఒక కాపుల కంటే ఒక గౌరవంతో మాట్లాడతారు. నీ వెనకాల అసెంబ్లీలో కాపు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నీ మంత్రి పదవి అడుగుకోవడానికి, నీ మీద ఉన్న మచ్చను తొలగించుకోవడానికి ఈరోజు మా తల్లి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రుల 6 కోట్ల ఆంధ్రుల అభిమానాన్ని కాపాడిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కూతురు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు భార్య అయిన వాటి అమ్మ భువనేశ్వరి తల్లినా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కాపు జాతికి అవమానం చెప్తున్నావు. నువ్వు కాపు అయితే నిజంగా కాపాడు పుట్టినట్లయితే ఇలాంటి వాక్యలు మానుకో అంబడి రాంబాబు. కాపు మహిళగా నేను చెప్తున్నా, ఎందుకంటే కాపులు అలా మాట్లాడరు. మేము ఉన్నాం, నువ్వు సమాపణ చెప్పాలి భువనేశ్వరి తల్లికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. లేకుంటే నువ్వు అమ్మకి అప్పటి పుట్టలేదని మేము ఒప్పుకో. నువ్వు సమాపణ చెప్పాలి అంబడి రాంబాబు. తర్వాత గెడ్డం రౌడే, కొడాలి నానే, కొడాలి నానే మాట్లాడితే ఏమంటున్నావురా నువ్వు? కొచ్చా అంటున్నాను నేను ఈ రోజున రాశాం సార్. ఏమంటున్నావు నువ్వు? ఎన్ని పట్టు పడిచాడా ఆరా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన భిక్షరా నీకు? నీకు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన భిక్ష, ఆయన భిక్ష పెడితే ఓనామాలు నేర్పిన నారా చంద్రబాబు నాయుడు గారు రా, అది పట్టుకుని నువ్వు వెళ్ళి ఏహి అని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో గిన్నెలతో ఉంటే మీకు మంత్రి పదవి వస్తుంది, లేదా సంఘనాయకే మంత్రి పదవి వస్తాయి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు తిడితే మీకు పని జరగదురా? అసలు నువ్వు కమ్మడేనని అడుగుతున్నా. ఈరోజు కమ్మ జాతిలో పుట్టిన మహారాణి భువనేశ్వరి తల్లి, ఒరే నీ ఆడపడుసరా, నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా అంటున్నా. అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా పెరిగేవరా? నువ్వు నువ్వు కూడా కమ్ముడవా కాదని అనుమానం కలుగుతుంది మాకు. దీనికి మాకు నిదర్శనం కావాలి. కనుక ఇప్పుడు ఇది జరిగిన ఈ సంఘటనలో నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన సందడిలో మీరు సమర్పణ చెప్పకపోతే కబడ్డారు జగన్మోహన్ రెడ్డి. మహిళలందరూ మీ ఇంటికి వచ్చి మీడియా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాలి. మన దయచేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం, మేము చీపిళ్లతో చేపిళ్లతో మీ ఇంటికి వచ్చి కొడతామని హెచ్చరిస్తున్నాం. కబడ్డారు జగన్మోహన్ రెడ్డి ఊరుకోం,
రోజా గురించి కూడా మాట్లాడుతున్నా. చిన్న విషయం మర్చిపోతున్నావు. జబర్దస్తిలో జబర్దస్తి తీసుకుంటే రూపాయలు వస్తాయి నీకు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడు ఎందుకంటే నోరు ఎక్కువ అని ఎట్లా డామినేట్ చేస్తామేమో అనుకుని. కానీ దేవుడిచ్చినన్నా ఎక్కడున్నాడమ్మా అన్నా చంద్రన్నా నీ కాళ్ళకి దండమన్నా అని ఇద్దరు పిల్లల్ని వేసుకుని వచ్చి రాష్ట్ర అధ్యక్షురాలు తీసుకున్నప్పుడు ఇవన్నేమైపోయాడమ్మా. ఆనాడేమో పంచి కట్టుకున్న మన రాజశేఖర రెడ్డి గారిని తిట్టావు. ఈ రోజున ఐరన్ లెక్క అన్నాడు ఆయన పంపించావు. తర్వాత ఇంకొక విషయం మరి ముఖ్య విషయం, ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి మాట్లాడారు, క్షమాపణ చెప్పారు. అయినా భగవంతుడు వదలలేదు. ఇప్పుడు కూడా భువనేశ్వర తల్లిని ఎవరైతే అన్నారో వాళ్ళ కంపల్సరిగా శిక్ష అనుభవించి తీరతారు. మనుషులైతే చూసి ఊరుకుంటారు. భగవంతుడు అనేవాడు ఊరుకోడు. అన్నా చంద్రన్న మా మహిళల తరపున మీకు నమస్కరించి మాట్లాడుతున్నా. చంద్రన్న మీరు బాధపడద్దు. మీకు చెప్పే మీరు అనే అర్హత ఉన్న వాళ్ళంటే బాధపడాల. వాళ్ళు ఎదవలు గొప్పలు నక్కలు ఇలాంటి ఎదరవులు అంటే బాధపడాలి. అంతేగాని మేము చాలా బాధపడుతున్నాం అన్నా. మిమ్మల్ని 30 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం. మీరు ఏడిస్తే మాకు చాలా బాధగా ఉందన్నా. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు భూస్థాపితం అయ్యే రోజు